రాయి ముచ్చట నిన్న మొన్న దాకా నిప్పు ఉప్పు లెక్కున్న జగన్ షర్మిల ఇప్పుడు కలిసిపోయిరట అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని ఇన్స్టా రీల్స్ చేసేంత క్లోజ్ అయిపోయిరట ఇద్దరు ఏ ఊకామ అసలు జరగని చెప్పి అక్టోబర్ ఫుల్ చేద్దామని చూస్తున్నావా అన్నది తిట్టుకునే ముంగట అస్సలు ముచ్చటందో మీరే చూడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని షర్మిల వాడితే అన్నయ్య అన్నా వంటి ఏదో రవాణ అని అనుకుంటా జగన్ వాడే రోజులు వచ్చినాయట పోరి మొత్తానికి ఇద్దరు అడమా ట్యాంకర్ నీళ్ళలో అడిపేసినా కానీ బూర్ది కూడా మిగిలదు కావచ్చు అన్నట్టు నిన్న ముందు దాకా అది ఇట్టుకుంటున్నా ఇప్పుడు అంత క్లోజ్ ఎట్ల అవుతారు అని అంటే అసలు ఇద్దరికి పంచాయతీ ఎందుకు వచ్చిందో అది అయిపోతే ఇంకేముంటే చెప్పు నదుల సంధి బెంగళూరు సెంటర్ గా నడిచిన రాజీ చర్చలు మొత్తానికి సక్సెస్ అయినాయట ఏపీ ఎలక్షన్ల మస్తు ఘోరంగా ఓడిపోయినాక అసలు ఏ కారణాలతో గెలువకుంటాయినమో అని లిస్టు తీసినట జగను అంటే సెల్లె షర్మిల జయంగా అయిన లాసు పార్టీకి పడ్డ బొక్క చాలా పెద్దదైన రిలైజ్ అయిన జగను ఇద్దరు తరపున పెద్ద మనసులతో మాట్లాడి రాజీకి వచ్చినట ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఎగ్జైటింగ్ అందరూ మాట్లాడుకుంటారు ముచ్చట జగన్ జైలు అన్నిడిసిన బానాన్ని జనాలకు పోయి పంకపాటిని పవర్ సాన్నే సాడిన ముచ్చట అందరికీనాయి జగన్ తీరుల మార్పు వచ్చి ప్రాపర్టీల వచ్చే వరకలా అన్నతోని కటీఫాని పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన షర్మిల తెలంగాణ పార్టీ పెట్టింది అది ఏమంతా ముంగడ పడకపోయే వరకల్లా కాంగ్రెస్ లో కలిపేసి చేయి గుర్తూ చెల్లె ఒకప్పుడు అన్నిడిసిన బాణానే కాని ఇప్పుడు అన్న గుండెల దిగే బాణమే తా ఏపీ కాంగ్రెస్ చీఫ్ పర్సనల్ పంచాదుల్ని పార్టీ పాలిటిక్స్ తో మిక్సింగ్ చేసి పబ్లిక్ జగన్ పతాలను తీల ప్రయత్నాలు చేసింది సొంత న్యాయం చేయలేను రాష్ట్రంలో ఏం న్యాయం చేస్తావు అని బాబు అడిగే వరకల్ ఆ కామెంట్ల ఎఫెక్ట్ ఆంధ్ర పబ్లిక్ లో బానే గాని వచ్చింది నీ గెలుపు కోసం తిప్పలు పడ్డ చెల్లె బయటికి నూకేసి నీ మీద చేసేదాకా తెచ్చుకున్నావు నువ్వు జనాలకు మంచి చేస్తావా అని అనుకుంటే ఆడాడ ఓటర్లే ఆడిపోసుకునే కాడికి వచ్చే కథ శాపాలు ఇటు కూటమి ప్రసారాలు కలిసి వచ్చి జగన్ పదకొండు సీట్లకే సరిపడా ఓట్లు వచ్చి పార్టీకి తూట్లు పొడుసుకున్నాడు అందుకే ఉన్న రపరప తీసేసుకొని ఆస్తుల పంపకాలు చేసుకుంటే ఆమెతో లొల్లు ఉండదు పబ్లిక్ తో పది తీర్ల మాటలు అనిపించుకునే పంచాది ఉండదు జగన్ షర్మిలతో రాజీకి ఓకే అన్నదట ఇక షర్మిల కూడా ఉండి లా కుటా పీ పీక్కుంటా కూర్చుండు ఈయనకైనా నాకు దక్కేవి నాకు దక్కేటందుకు కదా ఈ ఆరాటము పోరాటం మరి ఆయన దిగి వచ్చినాక నాదే ఉంది అని సరే అన్నదట అందుకే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక జగన్ వారంలో మూడు రోజులే తాడేపల్లిలో ఉండకుంటా కడమ రోజుల్లో నుండి బెంగళూరుతలు విడతలుగా నడిచిన చర్చలు చేయంగా మొత్తానికి ఇప్పటికీ ఇద్దరు నడమ అన్ని సెట్లు అయినాయట ఒకటి రెండు తప్ప అడిగిన అన్నిటికీ జగన్ సరే అన్నాడని గట్టి టాకు జాతీయ స్థాయిలో టీడీపీ జనసేన ఇండియా కూటమి ఉండే వరకలా జగన్ ఇండియా కూటమికు పోతారని కూడా ప్రచారం నడిచింది అప్పట్ల కానీ జగన్ కాంగ్రెస్ తో కలిసే అందుకు రెడీగా లేడని పార్టీల పెద్ద లీడర్లు చెప్తున్నారు మరి ఇలా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ ఎన్నటికైనా తప్పదు కాబట్టి మీదికే సెల్లెల్కే అన్యాయం చేసిందన్న బదనాన్ని తీసేసుకోవాలని జగన్ జరిగే గట్టిగానే అయి ఇప్పుడు ఈ రాజీకి సరే అనడట మరి ఇప్పుడు షెల్లతోని కాంప్రమైజ్ అయినాక జగన్ కాంగ్రెస్ తోని ఏ తీర్లు ఉంటాడు రెండు పార్టీల నడమ ఎటువంటి సంబంధాలు ఉంటాయి అనేది రేపు రేపు చూడాలిగా సరే నస్తున్న ముచ్చట్లలో ఏదెంతవరకు కరెక్ట్ అయినా కాకున్నా పార్టీల పరంగా పంచాదులున్నా జెండాలు ఎజెండాలు వేరే అయినా గాని ఆడవిళ్ళ గోస ఉచ్చుకొని ఆమెతో మాటలు అయితే మంచిది కాదు ఆడబిడ్డ కళ్ళ నీళ్ళు తీస్తే ఇంటికి మంచిది కాదు ఆ ముచ్చట జగన్ కు ప్రాక్టికల్గా తెలుస్తందుకు అన్ని తీర్లు అర్థమైతందుకు టైం పట్టినా కానీ ఇప్పటికైనా ఆమె అడిగినవో ఆమెకు వచ్చేవో కానీ అన్ని సెటిల్ చేసుకొని మంచి పని చేసిండనుకుంటే మాట్లాడుకోవట్టిరు తోడబుట్టినతోని ప్రేమలు పడవడగొట్టొద్దు అని వాళ్ళు